దేవుని వాగ్దానము దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియూ పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని నేను మీకు తెలియజేయుచున్నాను కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా కొందరు యూదులు ఏసయ్య దేవదూషణ చేశాడని ఆయనకు సిలువే తగిన శిక్ష అని అన్నారు అలాంటి వారిలో దేవుని ఆత్మ ఉండదని వారు యేసును ప్రభువుగా ఒప్పుకోరని పౌలు తెలియజేస్తున్నాడు ఏసు ప్రభువు అని చెప్పడం ఆయన సాక్షాత్తు దేవుడే అని ఒప్పుకోవడం దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో పనిచేయకపోతే నిజ విశ్వాసంతో ఎవరూ ఇలా అనలేరు అలా కాకుండా అర్థం లేకుండా ఇతరులు ఆ మాటలు పలుకవచ్చు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రియులార అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది అని ప్రియులారా ఆత్మను గూడ్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా జనులకు కలుగుటకై క్రీస్తు మన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను ఇందును గూడ్చి భ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ఏసయ్య శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను ప్రియులార మనలో ఎవడనూ తన కోసమే బ్రతకడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలను కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందము ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయుకుందుమని మీరు నిశ్చయించుకునుడు అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను నన్ను గూడ్చి మీరేలాగైనను సహించుడే దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేసి తని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపర్చినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక ఏసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను మీరు వాణిని గూర్చి సహించుట యుక్తమే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేష మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనిచున్నాను మాటలు ఏందు నేను నేర్పులేని వాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరిచి ఉన్నాము అని సహోదరి సహోదరులారా దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గానీ మనుష్యులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ ఆత్మ కలిగి నీ మార్గములో నడిచే వారముగా ఉండుటకు సహాయము మేము మేమిక మీదట ఒకరినొకరము తీర్పు తీర్చక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుండా ఉండుటకు కృపచూపమని నీవు మా కొరకు సిద్ధపరచిన వాటిని నీ ఆత్మ వలన గ్రహిస్తూ ఎల్లప్పుడూ నీలో ఆనందించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్